రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో విచక్షణాధికారం ఉపయోగించి మరీ ఒక సెలెక్ట్ కమిటీని వేసిన తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో ఇప్పుడు ఆ సెలెక్ట్ కమిటీ విషయంలో వరుసగా ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానంగా రెండు బిల్లుల అంశానికి సంబంధించి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. సెలెక్ట్ కమిటీ అనేది పూర్తిగా ఏర్పాటు కాలేదు. అయితే ఇక్కడ సిఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇంత దీని నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆల్రెడీ ఒకసారి చెప్పారు, పంపించారు, మళ్ళీ సాధ్యం కాదని చెప్పి మళ్ళీ ఒకసారి అసెంబ్లీ కార్యదర్శి దాన్ని తిరస్కరించి మళ్ళీ వెనక్కి పంపించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరోసారి ఊహించిన దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ ఆ ఫైల్స్ని ఎందుకు రెండోసారి కూడా వెనక్కి పంపించారంటే, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా అదే జరిగింది. అయితే చైర్మన్ షరీఫ్ మరోసారి ఆ ఫైల్ను కార్యదర్శికి పంపించాలని ఆ ఏర్పాట్లు చేసి ఆదేశించడంతో పాటు రెండోసారి కూడా పంపించడం, మళ్ళీ యథావిధిగా ఆ ఫైల్ మళ్ళీ వెనక్కి పంపించడం ఇదంతా జరిగింది. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆ ఫైలు ఏర్పాటు చేయాలి చేయలేము అని నిబంధనల ప్రకారం అయితే అంటే విచక్షణాధికారితో ఏర్పాటు చేస్తారు, అది పక్కన పెడదాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేము అని ఆ ఫైల్ మీద నోట్ రాశారు. అయితే దీని మీద టీడీపీ ఆల్రెడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసన మండలికి సంబంధించి చైర్మన్ సుప్రీం అని ఆయన చెప్పినట్లు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని చెప్పి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ పంపిన ఫైల్ని తిరిగి వెనక్కి పంపించడం అంటే నియమాలను ఉల్లంఘించడమేనని చెప్పి దీనిపై సభ్యులు ఎవరైనా ఆ అధికారి మీద నోటీస్ ఇవ్వచ్చని చెప్పారు. పార్టీ పరంగా కూడా ఏం చేయాలని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అయితే మార్చి 15న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో అప్పుడు మరోసారి ఈ రెండు బిల్లుల అంశం ఉభయ సభలను కుదిపేసే అవకాశం ఉంది. యనమల రామకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే బడ్జెట్ సమావేశాల సందర్భంగా చైర్మన్ పంపిన ఫైళ్లను వెనక్కి పంపిన అధికారి మీద టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లాలని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వాస్తవంగా అధికారికంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్లేందుకైతే సిద్ధంగా అధికారులు ఉండరు కాబట్టి ఒకవేళ ఇది సాధ్యం కాని పనే అయినా వీళ్ళు చైర్మన్ గారి ఆదేశాలతో చేయాలి, చైర్మన్ గారి ఆదేశాలను పాటించకపోతే అది చట్టవిరుద్ధం అవుతుంది, చట్టబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు కాబట్టి ఇది బెదిరింపు రాజకీయాలు అనుకోవాలో, దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ, అలాగే అధికార పార్టీ ఈలోపు ఏం చేయబోతోంది అనేది ఒక సస్పెన్సే. కానీ ఈ లోపల మళ్ళీ ఫైల్స్ని రెండోసారి వెనక్కి పంపించడం అనేది తెలుగుదేశం పార్టీకి మరో ఊహించిన దెబ్బనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.